హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించడంతో శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి కాకినాడ చేరుకున్నారు. అయితే పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేసి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తనను సంఘ విద్రోహ శక్తిగా పేర్కొనడం దారుణమన్నారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్దమేనని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు భారతదేశం మొత్తంలో హిందువులకి, హిందూ ధర్మానికి అడ్డంగా నిలబడతాను. నా జీవిత ఆశయం అదే, నా జీవిత లక్ష్యం అదే. అలాగనే దేవుళ్ళ గురించి కానీ, దేవతల గురించి కానీ ఎవ్వరు కించపరిచిన నా ప్రాణం ఉన్నంత వరకు నా గొంతెత్తి ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. నాకు దేవుళ్ళనంటే నాకు తల్లిదండ్రి లాంటి వాళ్ళు. నా మౌనం చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పబోతుంది. అందులో నా బహిష్కరణకు వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే, నాకు ఆ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తిని, నేను ఒక సంఘ విద్రోహ శక్తిగా నేను 300 గ్రామాల్ని దత్తత తీసుకుని వెనకబడ్డ ప్రాంతాల్లో పిల్లలకి సంధ్యాగురుకులం పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమం దేశభక్తుల్ని తయారు చేస్తుంటే నేను సంఘ విద్రోహ శక్తిని అంటారు. 100లాది గోవుల్ని, గిత్తల్ని రైతులకి ఇచ్చి ఉచితంగా గో ఆధారిత వ్యవసాయం పెంచాలి అనేటువంటి ఒక కొత్త ఉద్యమాన్ని తలపెడితే సంఘ విద్రోహ శక్తి అంటారు. 100లాది మందికి అన్నదానం చేశాను కాబట్టి నేను సంఘ విద్రోహ శక్తిని. సంఘ విద్రోహ శక్తులంటే ఇవన్నీ చేసేవాళ్ళేమో అని నాకు కొత్త నిర్వచనం నాకు తెలిసింది. సో ఈ రాజకీయ నిర్వచనం, కొత్త నిర్వచనం చాలా గొప్పగా ఉంది. ఆ మౌనం వీడుతాను, కానీ ఆ వీడేలోపు ఆ మౌనమే చాలా ప్రశ్నలకి సమాధానం చెప్తుంది, చాలా ఖచ్చితమైన సమాధానాలని కూడా ఇస్తుంది. అంటే ధర్మ పోరాటం చేస్తే సంఘ విద్రోహ శక్తి,